సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఇదే రోజున మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. దేశ తొలి ఉపరాష్ట్రపతిగా రెండో రాష్ట్రపతిగా సేవలందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఓ ఫిలాసఫర్, ఓ టీచర్, విద్యకు నిలువెత్తు నిదర్శనం. అందుకే ఆయన జయంతినే మనం టీచర్స్ డేగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఆయన జీవితంలో చాలామందికి పెద్దగా తెలియని 5 విషయాలేంటో చూద్దాం. నంబర్ 1, ఆక్స్ఫర్డ్లో తొలి భారతీయ ప్రొఫెసర్. 1918లో యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో ఫిలాసఫీ ప్రొఫెసర్గా రాధాకృష్ణన్ పనిచేశారు. ఆ తర్వాత 1921లో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో చేశారు. 1936 నుంచి 52 దాకా ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్లో ప్రొఫెసర్గా చేశారు. అక్కడ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే విభాగాన్ని ఆయన కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేశారు హెచ్ఎన్ స్పాల్డింగ్. లండన్లో రాధాకృష్ణన్ స్పీచెస్ చూసి స్పాల్డింగ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయి ఈ పని చేశారు. నంబర్ 2, నోబెల్ రాకపోయినా ఆ స్థాయి ఉన్న వ్యక్తి. రాధాకృష్ణన్ తన జీవితంలో అనేకసార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. సాహిత్యంలో 16 సార్లు నామినేట్ అయితే శాంతి బహుమతి కోసం 11 సార్లు నామినేట్ అయ్యారు. నంబర్ 3, విద్యార్థుల ఫేవరెట్ టీచర్ సర్వేపల్లి. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే విద్యార్థులకు అమితమైన గౌరవం, అభిమానం. 1921లో మైసూర్ యూనివర్సిటీ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్తుంటే విద్యార్థులు ఆయన కోసం పూలతో ప్రత్యేకమైన బండిని అరేంజ్ చేశారు. ఆయనను అందులో కూర్చోబెట్టి వారే స్టేషన్ దాకా ఆ బండిని లాగారు. నంబర్ 4, అన్ని మత గ్రంథాలపై పట్టు. దేశ ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్మన్ కూడా కదా. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు సభా సమావేశాలను సర్వేపల్లి చాలా హుందాగా నడిపించేవారు. ఎప్పుడైనా సభ వాడివేడిగా జరుగుతుంటే సంస్కృత శ్లోకాలను కానీ బైబిల్లోని కొన్ని వాక్యాలను కానీ సర్వేపల్లి చెప్పి సభను శాంతపరిచేవారు. నంబర్ 5, సమాజం గురించి ఆలోచించే సర్వేపల్లి. 1962 నుంచి 67 వరకు దేశ రాష్ట్రపతిగా సేవలందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తన జీతంలో 3 వంతులు విరాళంగా అందించేవారు. ఆయన జీతం 10,000 రూపాయలు కాగా అందులో 2,500 రూపాయలు మాత్రం తన వద్ద ఉంచుకొని మిగతా డబ్బంతా ప్రతి నెలా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కు అందించేవారు. సో ఇవి సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయాలు. ఆయన సేవలకు గాను 1954లో భారతరత్న అందుకున్నారు. అంతేకాక విదేశాలకు సంబంధించిన ఎన్నో అత్యున్నత గౌరవాలను అందుకున్న మహనీయుడు ఆయన.